ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇస్కాన్ టెంపుల్లో మీలాంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో, ఎక్కువ ఇంటర్వ్యూలు చూస్తున్నానండి. ఇంతకుముందు అంత విరివిగా కనిపించేవి కావు. ఎందువల్ల అంటారు? ఈ ఇస్కాన్ ఉద్యమం అనేది, కృష్ణ చైతన్యం అనేది 50 సంవత్సరాల నుంచి ఉంది. ధర్మ ప్రచారం, భగవద్గీత అనేది మా ఆచార్యులు ప్రభుపాదులు వారు ఎనభై ఒక సంవత్సరంలో ఆయన వైకుంఠం వెళ్ళిపోయారు. ఆ 10 సంవత్సరాల్లోనే 108 దేవాలయాలు కట్టారు ఆయన ప్రపంచ నలువైపులా. కాబట్టి సనాతన ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరయ్యా అంటే ప్రభుపాదులు వారు. ఈ మోడర్న్ టైమ్స్లో సంస్థాపక ఆచార్యులు ఆయన. ఇస్కాన్ అంటేనే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంటే అంతర్జాతీయ కృష్ణ భావన కృష్ణ చైతన్య సంఘం. మీరు చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో చాలా పెద్ద పొజిషన్లో మీరు ఉండేవారని, లక్షల డాలర్ల మీ జీతం ఉండేదని, అదన్నీ వదిలి ఇటువైపు మీరు రావడం జరిగిందని విన్నాను. ఒకసారి దాని గురించి మాకు చెప్పరు? నాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఒక అసాధ్యమైన కార్యక్రమంతో ప్రపంచానికి భక్తిని ఇవ్వాలి, జ్ఞానం ఇవ్వాలి అని అమెరికా వెళ్ళినప్పుడు ఈ మాధవుడి సేవే మానవ సేవ. కాబట్టి సమాజం కోసం, లోకహితం కోసం, ఆ భగవంతుడి సేవ కోసం, ఆచార్యులు మా గురువు గారి సేవ కోసం ఇవన్నీ త్యాగాలు, చిన్న త్యాగాలు ఇవన్నీ కూడా. ప్రస్తుతానికి మరి బతకడానికి ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు? భగవంతుడు చెప్తారు భగవద్గీతలో, అనన్య చింతయంతో మాం పర్యుపాసతే తేషాం నిత్యావయుక్తానాం యోగక్షేమ వహామ్యహం. అర్జున, అన్ని చింతలు పక్కన పెట్టి అనన్యా చింత, నా చింతనలో నువ్వు ఉంటావో, నా సేవ కోసం ఈ జ్ఞానాన్ని 10 మందికి ప్రచారం చేయాలని ఉపాసతే. ఉపాసనలు ఎవరైతే వస్తారో అర్జున, తేషాం నిత్యావియుక్తానాం, నిత్యావియుక్తానం ఏదో వారానికి ఒకసారి పూజ కాదయ్యా, నెలకు ఒకసారి భగవంతు స్మరించడం, నిత్యావియుక్తానం ప్రతి క్షణం నా స్మరణలో ఉంటూ నా సేవ చేస్తూ ఈ జ్ఞానాన్ని 10 మందికి ఇవ్వాలని తాపత్రయపడే జీవులు యోగక్షేమ వహామ్యహం. వాళ్ళ యోగాలు, వాళ్ళ క్షేమాలు నేను దగ్గరుండి చూసుకుంటాను అర్జున. ప్రస్తుతానికైతే మీరు ఇంతకుముందు వర్క్ చేసిన ఉద్యోగాలు ఏం చేయట్లేదు? ఏమి చేయట్లేదు, భగవంతుడి సేవలోనే ఉన్నాం. కొన్ని ఉద్యోగాలు చేసే సమయంలో కూడా ధర్మ ప్రచారం కోసమే ఉద్యోగాలు చేశాం. ఇప్పుడు మీరు ఇలా ఉండి ఈ ఆహార్యంతో మీరు ఉద్యోగానికి వెళ్ళి ఉంటే మిగతా ఎంప్లాయీస్ అందరూ డైజెస్ట్ చేసుకునే అవకాశం ఉందా సార్? జీవనాధారం కోసం ఉద్యోగం, ఉద్యోగమే జీవితం కాదు, ఉద్యోగం జీవితంలో ఒక చిన్న భాగం. శరీర పోషణ కోసమే ఉద్యోగం చేయలేదు భగవంతుడి కృప వల్ల. ఇస్కాన్కి సంబంధించిన ఒక అటైర్ లో ఉంటారు, ఇలానే బొట్టలు పెట్టుకుని ఒక వ్యక్తి దగ్గరకో ఒక కార్ దగ్గరకో వచ్చి భగవద్గీత ఇది తీసుకోండి అని అడగడానికి హెసిటేషనే ఉండదు. వాళ్ళు అలా ఎలా తయారవుతారు? సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగంలో ప్రజలు సాధువుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, జీవితం తెలుసుకోవడానికి గురుకులకు వెళ్ళేవాళ్ళు, అలా ఉండేది. కలియుగంలో ఏమి చెప్పండి? ప్రాయేణ అల్పాయుషే కలియుగే జనః మంద సుమంద మతయో మంద భాగ్యో ఉపద్రుత. ప్రాయణ అల్పాయుష, కలియుగంలో మనుషులు ఎలా ఉన్నారంటే మంద భాగ్య, దురదృష్టవంతం. ఎందుకంటే కృష్ణుడు నడిచిన నేల, రాముల వారు నడిచిన నేల, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం చాలా తక్కువ ఉంది. నిజానికి సాంసారిక జీవితంలో ఉంటూ ఈ భక్తి మార్గంలో పయనించడం సాధ్యపడుతుందండి? భక్తి జ్ఞానంతో సమానం, ఆత్మధర్మం అది. భాగవతంలో చెప్తారు, సవై పుంసం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే అహైతుకీ అప్రతిహత ఆత్మాసు ప్రసీదతి. అంటే సవై పుంసం పరో ధర్మం అంటే ప్రతి జీవుడికి ధర్మాలు ఉంటాయి. శనివారం ఒకరోజు వెంకటేశ్వరం తలుచుకొని ఆ రోజులు బిర్యానీ తినడం కాదు, అంటే ప్రతిరోజు శనివారం భక్తుడికి సత్ న్యాస సన్యాస అంటారు. అంటే సత్ అంటే భగవంతుడు, న్యాసాన్ని వదిలిపెట్టడం. ఎవరైతే మనసా వాచా కర్మన, మన మనసు భగవంతుడి సేవకు తపిస్తూ ఉండాలి. త్రిదండం అంటే ఏమిటి? 3 దండాలు, మనసా వాచన కర్మన. 3 ఎవరైతే భగవంతుడి కోసమే ఉపయోగిస్తారో వాళ్ళు త్రిదండి సన్యాసి అని అంటారు. అందుకే శాస్త్రం చెబుతుంది, నాష్పితాహ, జ్ఞానం ఇవ్వలేనప్పుడు తండ్రి అవ్వద్దు. పిల్లలకి భగవద్జ్ఞానం ఇవ్వలేనప్పుడు తండ్రి అవ్వద్దు, తల్లి అవ్వద్దు. నీ శిష్యులకి మోక్షమిచ్చే జ్ఞానం ఇవ్వలేనప్పుడు గురువు అవ్వద్దు. బ్రహ్మదేవుడి యొక్క మనవడు ధ్రువ మహారాజ్, 5 సంవత్సరాల పిల్లవాడు, నీ భక్తికి ఏం చేయాలో తెలియట్లేదయ్యా, నా లోకమే నీకు ఇచ్చేస్తానయ్యా, అదే ధ్రువ నక్షత్రం. ఓహో, సృష్టిలు అన్ని నాశనమైన ఆ ధ్రువ నక్షత్రం నాశనం అవ్వదు. చాతుర్వర్ణమయా సృష్టం గుణకర్మ విభాగశః,
ఏ కులంలో పుట్టామా, ఎక్కడ పుట్టా, ఎవరికి పుట్టాం, ఏ సంబంధం లేదు. ఆత్మధర్మం ఇది. స్వామి చెప్తాడు, యోగినామపి సర్వేషాం మద్గతే అంతరాత్మన. ఎవరి హృదయంలో అయితే నన్నే స్మరిస్తూ ఉంటారో అర్జున, నన్ను బంధించేస్తారు భక్తితో, వాళ్ళు నిజమైన యోగి అర్జున. వాళ్ళ హృదయంలో నేను ఉంటాను, నా హృదయంలో వాళ్ళు ఉంటారు అర్జున. కృష్ణుడు ఇప్పుడు గృహస్థు అనుకోవాలా, అస్కలిత బ్రహ్మచారి అనుకోవాలా? కృష్ణుడు గృహస్థ బ్రహ్మచారి మీకు చెప్పాడు. ఎందుకంటే కృష్ణుడు వసుదేవ యొక్క హృదయంలో ఆవిర్భవించి వసుదేవుని హృదయం నుంచి దేవకి హృదయంలోకి వెళ్తాడు స్వామి. దేవకి హృదయం నుంచి స్వామి బయట వస్తాడు. కృష్ణుడు పుట్టుక లేదు స్వామికి. కృష్ణావతారం ఎలా ముగిసింది అంటే ఏం చెప్తారు? భగవంతుడు ఆరు రూపాలు ఉంటాయి. అంశ ఆవేశ కళా పూర్ణ పరిపూర్ణతమ. అంశ అంటే చిన్న భాగం, మనం అలాంటి వాళ్ళం. బ్రహ్మదేవుడు అంటాడు, నాకు తెలుసు కృష్ణ నీ గుణాలు లీలలు నేను తెలుసుకోలేనయ్యా. నా విభు మనస వాపో వాచ. ఎవరు మహాన్ భావాలు చనిపోయినప్పుడు అది వాళ్ళు క్లోజ్డ్ గ్లాస్ బాక్స్ లో పెడితే ఒక దీపంలా వెళ్ళింది అని చెప్తూ ఉంటారు. అది ఆత్మ రూపం, ఆత్మ నిరాకారం కాదు, ఆత్మకు ఆకారం ఉంది. సచ్చిత్ ఆనంద విగ్రహ అంటే భగవంతుడి అంశాలు కదా మనం కూడా. మమేవాంసో జీవలోకే జీవభూత సనాతన మనస్సింద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. అర్జున మమైవాంసో జీవలోకే, ఈ లోకంలో ఉన్న జీవులందరూ నా అంశలు అర్జున. అంశ అంటే ఏమిటి? భాగం.